అస్సలాం అలైకుం. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మధ్యాహ్నం టైంపాస్ కాక ఒక లైవ్ చూస్తున్నా. మన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్ అనుకుంటా. ఒక లేడీ సోషల్ మీడియాలో పంచాయతీ పెట్టి మాట్లాడుతుంది. ఆమె చూస్తుంటే నవ్వు వస్తుంది, నవ్వు ఒక దిక్కు వస్తుంది, జాలి అనిపిస్తుంది. చూడమ్మా సిస్టర్, కలిపి జీవితం శాశ్వతం అనుకుంటున్నామేమో, కాదు. భార్యాభర్తలకు సమస్యలు సర్వసాధారణం. ఇక్కడికి వచ్చిన తర్వాత నెలకు 25,000 నేను సంపాదిస్తున్నానులే, నేను చెప్పినట్టే వినాలి అనే ధోరణి చాలామంది ఆడవాళ్ళలో నేను చూశాను. అలాగే మగవాళ్ళు కూడా ఉన్నారు, లేదనడం లేదు. సమస్య ఏదన్నా ఉంటే సావధానంగా పరిష్కరించుకోవాలి కానీ సోషల్ మీడియాలో పెట్టుకొని అతను నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు, అతనే నా కాళ్ళ దగ్గరికి రావాలి అని మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులు ఉంటావమ్మా గల్ఫ్లో? అతను వదిలేసినా కూడా ఎవడన్నా ఇక్కడ సపోజ్ పరిచయమైనా ఎన్ని రోజులు ఉంటారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, నీ అవసరం వాడి అవసరం తీరిపోయిన తర్వాత, నీ దారి నుంచి వాడి దారి వాడిన తర్వాత చివరికి నువ్వు ఎక్కడికి చేరుకోవాలి? భర్త దగ్గరికే చేరుకోవాలి. అర్థమైందా? శాశ్వతం అనుకుంటున్నావు. ఒకవేటు వాడుకొని వదిలేస్తారు తప్ప ఆడది కానీ మగుడు కానీ శాశ్వతం కాదు. కొంచెం ఆలోచన చేసుకోండి, సరేనా? ఎవడు కూడా యూజ్ అండ్ త్రో ఇక్కడ పర్మనెంట్ అని భ్రమలో బ్రతికేయకండి, జీవితాలు పాడు చేసుకోకండి, సరేనా? తీసుకుంటే తీసుకో, తీసుకోకపోతే పైకి స్కిప్ చేసే, నో ప్రాబ్లం. అస్సలాము అలైకుం.